friends, welcome back to our channel. Vlogs friends, ఇంకొక మన వీడియో చేస్తుంది. ఇప్పుడు ఒక బండి ఆగిపోయింది, బండి దగ్గరికి వెళ్తున్నాం. బండి వైర్ కట్ అయిపోయింది, క్లచ్ వైర్ ఎండ్ అయిన కస్టమర్స్ పొలం దగ్గర ఆగిపోయింది. బండి దగ్గరికి వెళ్ళేసి చూడాలి ప్రాబ్లం ఏమైనా చెక్ చేసి నిలబడుతూ పోతూ ఉన్నారు కదా. పొలాల దగ్గర ప్రాబ్లమ్స్ వచ్చేసింది, పొలం దగ్గర ఉన్న తొందరగా వచ్చేసింది చెప్పాడు ఆయన. బండి ఆగిపోయింది, వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్పాడు. సాయంత్రం అయిపోయింది, బండి అయిపోయింది, బండి తెలియదు కానీ ఫోన్ చేసి మళ్ళీ అప్లికేట్ చేయాలి బండి. అందుకని కొంచెం తొందరగా వెళ్తున్నాం. చాలా మిట్ట కొండ ఉంది అబ్బా, ఇక్కడ ఉంది బండి. అయితే ఇంకా 1/2 కిలోమీటర్ వెళ్ళాలి. బండి అక్కడ ఆగిపోయింది, వెళ్ళాక చూడాలి కదా. మొత్తానికి అయితే బండి దగ్గరికి ఇప్పుడు వెళ్తున్నాయి. ఈరోజు రోడ్ చాలా దారుణంగా ఉంది అప్పుడు అన్న. బండి ఆగిపోయిందంటే ఇంకా ఏ రాస్తా పోయినారో మనకు అర్థమవుతుంది కదా. పొలాలు రాస్తా కాలు నీళ్ళు అబ్బా. సో మొత్తం కదా ప్రాబ్లం చెక్ చేస్తే క్లచ్ వైర్ కట్ అయిపోయింది అబ్బా. ఏమీ లేదు, చిన్న ప్రాబ్లమే. క్లచ్ వైర్ అయితే కట్ అయిపోయింది. క్లచ్ వైర్ ముందుగా మనం ఇక్కడ ముందుగా అది బోల్ట్ 10 నెంబర్ పానరు స్క్రూ డ్రైవర్ తీసుకొని లూజ్ చేసేసి కింద తీసామంటే వైర్ బోల్డ్ అలా తీసేసి బయటకు తీసేసి చిన్న బుష్ ఉంటుంది పక్క తీసి వైర్ని అలా బయటకు గుంజేస్తాం. బయటకు గుంజేస్తూ ఉంటాం మొత్తం వైర్ తీసాక. హ్యాండిల్ అట్ట వేసుకొని థర్డ్ గేర్ అవసరం లేదా, కొత్త వైర్ తీసేసుకున్నాను. కొత్త వైర్ కదా తెచ్చాం. డోర్తో వచ్చేసి అక్కడ కనిపిస్తుంది ఆ బుష్ లెక్ కరెక్ట్గా చెక్ ఇచ్చేసారు. దాన్ని వైర్ చిక్కు చిక్కు పడింది అబ్బా. అప్పుడు మా చిది ఏంటి వచ్చిన మొత్తానికైతే వైర్ లోపల దుబ్బేసాను. లోపల దుబ్బే ఎట్లా చేయాలంటే వైర్ని కొంచెం ఎక్కువ మిగిలించుకొని దాని లోపల నుంచి కిందికి దూరించేయాలి. ఎందుకంటే బుష్ కరెక్ట్గా కూర్చోబెట్టాలన్నమాట. ఆయన వచ్చేసి వైర్ని అలా బయటికి లాక్కొని లివర్ సేమ్ టు యాజ్ ఇట్ ఈస్గా అలాగే గాడిలో పెట్టేసి లివర్ అట్టా సెట్ చేసుకుని దానికి చిన్న బుష్ వస్తుంది. బుష్ అలా పెట్టేసి మనం దానికి ఇలా ఉంటా పట్టుకుని ఓకే బోల్ట్ వేస్తే అయిపోతుంది. ఇంకా మనకి చిన్న ప్రాబ్లం. సో అక్కడ ఎక్కేస్తే ఎన్నికలు వస్తుంది కదా వైర్ క్లచ్ వైర్. ఏం లేదు అలా ఫిట్టింగ్ బటన్ తీసుకొని మనం దాని మధ్యలో దూరించేసేయాలి. అంటే చెప్తా చూడండి, దాని కింద అది బొట్టు వస్తుంది కదా. అంటే కొంచెం క్లచ్ మనం ప్లే పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. ఆ విధంగా ప్లే కొంచెం ప్లే ఉండాలి. ప్లే ఉంటేనే క్లచ్ పెట్ కాలిపోతాం. క్లచ్ పెట్స్ బాగుంటాయి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.